సేవ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ కేసీఆర్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీలో మరో రకమైన చర్చ జరుగుతోంది. తానేవర్కి టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారో వారిపై అవినీతి ముద్ర వేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు నేతలు గుసగుసలాడుకుంటున్నారు. కేసీఆర్ వద్ద ఉన్న జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ఎత్తుగడలో తెలంగాణ ముఖ్యమంత్రి దేట్ట? ప్రజర్ధని ఎలా చిత్తు చేయాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదంటే అది అతిశయోక్తి కాదు. ఇక సొంత పార్టీలో కూడా ఎవరైనా తోకాడిస్తే దాన్ని ఎలా కట్ చేయాలో బాస్కు బాగా తెలుసు ఆలయ నరేంద్ర నుంచి ఈటెల్ రాజేందర్ వరకు ఎంతో మందిని సొంత పార్టీ నుంచి పంపించారు కేసీఆర్ తాజాగా ప్లేనరీలో ఆయన సొంత ఎమ్మెల్యేలపైనే అవినీతి ఆరోపణలు చేశారు చిట్టా తన వద్ద ఉందని కూడా తెలిపారు పద్ధతి మార్చుకోకుండే పార్టీ నుంచి గింటేస్తామని హెచ్చరించారు ఇప్పుడు ఈ మాటలు ఇటు బీఆర్ఎస్లోనూ అటు విపక్షాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి అంశమయ్యాయి అవినీతి చిట్టా చేతులు పెట్టుకుని కేసీఆర్ అవినీతి ఎమ్మెల్యేలను ఎందుకు ఉపేక్షిస్తున్నారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి అంటే అవినీతికే కేసీఆర్ కొమ్ము కాస్తున్నారని ఆరోపిస్తున్నాయి తప్పు చేయకున్నా అవినీతి ముద్ర వేసి ఎంతోమందిని బయటకు పంపిన కేసీఆర్ ముప్పై నుంచి నలభై మంది అవినీతి ఎమ్మెల్యేల చట్టా తన వద్ద ఉందని ప్రకటించడం దీనికి సంకేతమని ప్రశ్నిస్తున్నాయి ఇక కేసీఆర్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీలో మరో రకమైన చర్చ జరుగుతోంది తాను ఎవరికి టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారో వారిపై అవినీతి ముద్ర వేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు నేతలు గుసగుసలాడుకుంటున్నారు కేసీఆర్ వద్ద ఉన్న జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు టికెట్ ఇవ్వక కూడదని డిసైడ్ అయ్యాకే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని చెప్పుకుంటున్నారు దాదాపుగా ముప్పై ఐదు నుంచి నలభై మందికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకపోవచ్చన్న ప్రచారము జరుగుతోంది అవినీతి పనులుగా ఎమ్మెల్యేలపై ముద్ర వేస్తే వారిని విపక్ష పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ కూడా తమ పార్టీలకు చేర్చుకోవడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయన్న భావనలో కేసీఆర్ ఉన్నారు దీంతో తాను టికెట్ ఇవ్వకపోగా విపక్షంలో కూడా టికెట్ దక్కకుండా చేయాలన్న ఎత్తుగడిలో కేసీఆర్ ఉన్నట్లుగానూ తెలుస్తోంది దీంతో పార్టీ నుంచి బయటికి వెళ్లిన ఎమ్మెల్యేలకు భవిష్యత్తే ఉండకూడదన్న దురాలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది అందుకే పార్టీ నుంచి గెంటేసే ఎమ్మెల్యేలపై అవినీతి ముద్ర వేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళాక బీజేపీ కాంగ్రెస్ లో చేరి టికెట్ సాధించిన అవినీతి ముద్ర ఉంటుంది కాబట్టి వారిపై ఆ ప్రచారాన్ని మరింత ఉధృతం చేసే అవకాశం ఉంటుంది అవినీతి ఎమ్మెల్యే మనకు అవసరమా అని సెంటిమెంట్ రగిల్చే ఛాన్స్ బీఆర్ఎస్ కే ఉంటుంది విపక్షాలను అవినీతి పరులకు కొమ్ము కాసే పార్టీలుగా ముద్ర వేసే అవకాశము అధికార పార్టీకే దక్కుతుంది ఇలా ఏ రకంగా చూసినా బీఆర్ఎస్ కు లబ్ధి చే గులాబీ బాస్ తెలుస్తోంది కేసీఆర్ వ్యాఖ్యలతో నొచ్చుకున్న కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే ఆలోచన కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది కేసీఆర్ తమపై అవినీతి ముద్ర వేయకముందే బయటికి వెళ్తే బాగుంటుందని కొంతమంది భావిస్తున్నారట ఇంకొందరు ఇప్పుడు బయటికి వెళితే కేసీఆర్ మాటలను నిజం చేసిన వారం అవుతామని ఈ పరిస్థితుల్లో పార్టీని వేడకపోవడమే మంచిదని ఒకవేళ పార్టీ నుంచి గెంటేస్తే ఈటెల్ రాజేందర్లా సెంటిమెంట్ కలిసి వస్తుందని భావిస్తున్నారట మొత్తంగా టికెట్లు ఎగ్గొట్టాలనుకున్న ఎమ్మెల్యేలపై అవినీతి ముద్ర వేసే ప్లాన్ కేసీఆర్ అమలు చేస్తున్నారన్నది మాత్రం ఆ పార్టీ నేతలే చెబుతున్నారు మరి కేసీఆర్ ప్లాన్ లో బలయ్యేది ఎందరో చూడాలి